भाजपा అధికారంలోకి రాబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పాత కొత్త నాయకత్వం సమన్వయంతో అప్రమత్తంగా పని చేయాలని ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాబోయే రోజుల్లో భాజపాలోకి చాలా మంది ముఖ్య నేతలు వస్తారని పార్టీ శ్రేణులకు సంకేతాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల నుంచి దూకుడు మీదున్న కాషాయదళం రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తెరాస సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై మరింత అప్రమత్తమైంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్దం చేస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా మంచి ఫలితాలు సాధించడంతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణలో భాజపాను బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సహా కార్యదర్శి శివప్రకాష్ రంగంలోకి దిగారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో సంతోష్, శివప్రకాష్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఇందులో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందని రాష్ట్ర నాయకత్వాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించిన అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం పాత కొత్త కలయికను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో పార్టీ కార్యాలయాల్లో సమావేశాలకు పరిమితం కాకుండా నెలకు కనీసం 20 రోజులైనా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంతో పాటు కార్యకర్తలను, వివిధ వర్గాల వ్యక్తులను కలవాలని సూచించారు. हम सबके लिए एक संघर्ष का वर्ष है, क्योंकि जनता मन बना चुकी कि टीआरएस की सरकार को जाना है. वो जितनी जोर से इस रेत को पकड़ रहे हैं उतनी ही जोर से केसीआर साहब के हाथ से वो रोज रेत निकल रही है. हम सब का दायित्व है कि तेलंगाना की जनता के साथ जो अन्याय हो रहा है उस अन्याय में हम विपक्षी पार्टी हैं, हम राजनीतिक पार्टी हैं, जो अत्याचार यहाँ के नौजवानों के साथ हो रहा है, सरकारी ऑफिसर्स के साथ हो रहा है, पूरी तरह यहाँ का कर्मचारी सड़कों पर है, उनको न्याय दिलाने के लिए भारतीय जनता पार्टी एक अहम भूमिका में है भी, और हमें आगे बढ़कर उन आंदोलनों को और अच्छी रूपरेखा देनी है. ये समय अगले 15 दिन हम अपनी यात्रा की तैयारी में भी कुछ जिले लगने वाले हैं, और सरकार लाने के सूत्रों में मेरी क्या भूमिका होगी, मेरे को क्या कोशिश करना है. पहले भी निवेदन किया था कि हमें मंडल स्तर पर जो भाजपा में शामिल होना चाहते हैं उन लोगों को लाने के लिए ओपन है. हम अपने जिला इकाई में बैठ के तय करें मंडल स्तर के सभी लोगों के आने की. రాబోయే రోజుల్లో పార్టీలోకి ముఖ్య నేతలు వస్తారని తెలిపిన సంతోష్ ఆపరేషన్ ఆకర్ష్కు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాన్ని అందించారు. పాత కొత్త అనే విభేదాలు పెట్టుకోకుండా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని, కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. తెరాస తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతుందని కొందరు నేతలు సంతోష్ దృష్టికి తీసుకుపోగా ముందు నుంచి తెలంగాణకు భాజపా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. అనంతరం భాజపా అనుబంధ మోర్చాలతో సమావేశమై పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, వివిధ వర్గాలకు చేసిన మోసాలను వివరించాలని వారికి సూచించారు.